ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మొగిలి ఘాట్లో ఆర్టీసీ బస్సు అదే రకంగా రెండు లారీలు ఢీకొనడంతో ఆ ప్రమాదంలో స్పాట్లోనే ఏడు మంది చనిపోవడం జరిగింది అయితే తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి అలిపిరి డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సు ముప్పై మూడు మంది ప్రయాణికులతో మొగిలి ఘాట్ వద్దకు చేరుకుంది అయితే మొగిలి ఘాట్లో అతివేగంగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ముందు టైరు ఏదైతే ఉందో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది అయితే ఆపోజిట్ రోడ్లో అంటే ఇది డబల్ వేగా ఉంటుంది ఆ డబల్ వేగా ఉన్నటువంటి ఈ పక్క వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు టైర్ బ్లాస్ట్ అవడంతో అటువైపు రోడ్డుకి ఒకసారిగా ఆర్టీసీ బస్సు నేరుగా అక్కడ దూసుకు వెళ్ళింది అయితే ఆపోజిట్లో వస్తున్నటువంటి ఐరన్ లోడ్తో లారీ అతివేగంగా డౌన్ అవుతుంది సో ఆ లారీ అతివేగము అదే రకంగానే బస్సు ఒకసారిగా బ్లాస్ట్ అయ్యి ఆ ఒక్క వేగంకి ఆ లారీని ఢీకొనడంతో మనం ఆ విజువల్స్ ఒకసారి చూడవచ్చు ఆర్టీసీ బస్సు సగానికి పైగా మొత్తం లారీ లోపలికి చొచ్చుకు వెళ్ళినటువంటి దృశ్యాలు మనం అక్కడ చూస్తున్నాం అయితే ఆ ఆ లారీనే కాకుండా వెనక వస్తున్నటువంటి మరో లారీ కూడా ఆ వేగంని నియంత్రించలేకుండా నేరుగా వచ్చి ఢీ కొనడంతో ఆ బస్సు మరింత నుజ్జు అయిందని చెప్పుకోవచ్చు అసలు బస్సు సగభాగం గుర్తుపట్టలేటువంటి విధంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఏడు మంది అయితే ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది అయితే మిగతా దాదాపు ఇరవై ఐదు మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముఖ్యంగా జరిగినటువంటి ఘటన దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అయితే అప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల నేపథ్యంలోనే దాదాపు ఆ ఒక్క క్షతగాతులను కూడా బయటకు తీయడానికి మూడు గంటల సమయం పట్టింది ఎందుకంటే ఆ ఒక్క బస్సు మొత్తం కూడా లారీలోకి చోచుకుపోవడము అదే రకంగానే ఆ లారీలో ఉన్నటువంటి ఐరన్ లోడ్ అంటే స్టీల్ వెళ్తోంది ఆ స్టీల్ మొత్తం కూడా బస్సు లోపలికి చుచ్చుకు వెళ్ళడము ఆ స్టీల్ పక్కకు పడిపోయినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్షతగాత్రులు కూడా ఆ స్టీల్ లోపల ఇరుక్కుపోవడంతో వాళ్ళని తీయడానికి ప్రత్యేకమైనటువంటి జేసీబీలు తెప్పించి దాన్ని పక్కకు తొలగించిన తర్వాత క్షతగాత్రులని బయటికి తీశారు అయితే ఫస్ట్ మృతదేహాలని బయటికి తీసే ప్రయత్నం చేశారు వాళ్ళు బతుకున్నారా లేదా అంటే సీరియస్ ఇంజురీస్ అయింది కాబట్టి సో బయటికి తీసే క్రమంలోనే చాలామంది బ్లడ్ బ్లీడింగ్ అయ్యి చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అక్కడ మొగిలిఘాట్లో అనేది ప్రమాదాలకి నిలయంగా చెప్పొచ్చు బ్లాక్ స్పా స్పాట్స్ అనేది ఎక్కువ కూడా అక్కడ ఉంటాయి కాకపోతే చాలా జాగ్రత్తగా చాకచక్యంగానే అక్కడ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది అయితే అనుభవజ్ఞులైనటువంటి డ్రైవర్సే అక్కడ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అతివేగం నియంత్రించాలని చెప్పి కూడా సూచిక బోర్డులు అనేకం కూడా ఉంటాయి ఎందుకంటే ఘాట్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి అతివేగంగా వెళ్ళినటువంటి వాహనాల కారణంగానే ఈ ప్రమాదాలు అనేది చోటు చేసుకుంటుంది ప్రస్తుతం అక్కడికి కలెక్టర్ అదే రకంగా ఎస్పీ తన సిబ్బందితో చేరుకున్నారు అయినా వాళ్ళు చేరుకోవడానికి కూడా చాలా కష్టతరంగా మారింది ఎందుకంటే మొగిలి ఘాట్ అనేది చాలా ప్రధానమైనటువంటి మార్గము చిత్తూరు బెంగళూరు మధ్యలో ఉన్నటువంటి ఈ ఘాట్లో అనేక వాహనాలు కూడా తరచూ వెళ్తూ ఉంటాయి సో ఈ యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో రెండు రోడ్లు అంటే రాకపోకలకి అప్ అండ్ డౌన్ కి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా బ్లాక్ అయ్యాయి కాబట్టి వాహనాలు దాదాపు పదహైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది సో అక్కడికి క్షతగాతుల్ని రక్షించడానికి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు లేదంటే పోలీసులు మిగతా సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి కూడా దాదాపు రెండు గంటలు పట్టింది ఎందుకంటే ట్రాఫిక్ మొత్తం కూడా ఘాట్ రోడ్లో నిలిచిపోయాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడికి చేరుకోవాలంటే ఇంకా వాహనాలు అక్కడే వదిలి నడిచి రావాల్సి ఉంటుంది సో వాళ్ళందరూ వచ్చి వాళ్ళంతా బయటకు తీసే క్రమంలోనే చాలామంది కూడా బ్లీడింగ్ అయి చనిపోయినట్టు తెలుస్తుంది అక్కడ స్థానికులు కొంతమంది వచ్చి సహాయం చేసినప్పటికీ కూడా అక్కడ సమయం మించిపోవడంతోనే క్షతగాతులకి సీరియస్ ఇంజురీస్ అయింది అదే రకంగానే చాలా మంది చనిపోయారు అంటే ఇటీవల మనం చూస్తాం నిన్నగాక ఉన్న బాక్రాపేట ఘాట్ రోడ్లో కూడా ఒక టెమోటో లారీ అతివేగంగా వచ్చి ఒక కారు పైన పడిపోయినటువంటి నేపథ్యంలోనే స్పాట్లోనే నలుగురు చనిపోవడం జరిగింది అయితే ఘాట్ రోడ్లో వాహనాల వేగ నియంత్రణకు సంబంధించినటువంటి ప్రికాషన్స్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం డ్రైవర్లు దాన్ని పాటించకుండా అతివేగంగా రావడంతోనే ఈ ఒక తరచూ ఈ ప్రమాదాలు అనేది చోటు చేసుకుంటుంది కాకపోతే మొగిలి ఘాట్ అనేది చాలా డేంజరస్ రోడ్ అని చెప్తూ అంటారు చాలా అనుభవ డ్రైవర్స్ అక్కడ వాహనాలు నడపాల్సి ఉంటుంది అయితే ఈ ఒక ఆర్టీసీ బస్సుకు సంబంధించి టైర్ బ్లాస్ట్ అయిందని అది ప్రాథమికంగా అక్కడ చెప్తున్నారు కాకపోతే అది వాస్తవంగా టైర్ బ్లాస్ట్ ఈ రోడ్ లో ఉన్నటువంటి బస్సు ఆ రోడ్ లోకి వెళ్లి లారీని ఢీకుందా లేకపోతే మరేదైనా కారణం ఉందా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా ఇవన్నీ కూడా అక్కడ ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందం కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తోంది ఎందుకంటే స్పాట్ లోనే దాదాపు ఏడు మంది చనిపోయారు కలెక్టర్ కూడా ఇంతకుముందే దాన్ని మీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయితే క్షతగాతుల్ని స్థానికంగా ఉన్నటువంటి మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు కాకపోతే కొంత సీరియస్ ఇంజురీస్ అయినటువంటి నేపథ్యంలోనే దగ్గరలో ఉన్నటువంటి పలం నీరు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం ఆ ఒక్క మార్గం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలు కూడా చేరుకున్నాయి కాకపోతే ఇవాళ రాత్రికి కూడా దాన్ని తొలగించే ప్రక్రియ పూర్తవ్వదని అక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు ఎందుకంటే ఐరన్ లోడ్తో ఉన్నటువంటి రెండు లారీలు ఉన్నాయి అదే రకంగానే ఆర్టీసీ బస్సు పూర్తిగా నుజ్జైంది సో వాటన్నిటిని కూడా తొలగించాలంటే ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసుకుంటా ప్రత్యేకమైనటువంటి క్రేన్లు జేసీబీలు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది సో దానికి సమయం ఎక్కువ కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే కొంత రోడ్డు క్లియర్ చేసినట్టు తెలుస్తుంది కాకపోతే ఏడు మంది చనిపోయారు కాబట్టి ఆ ఏడు మంది ఎవరనే వివరాలు కూడా ఇప్పటివరకు తెలియలేదు ఎందుకంటే తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్నారు అంటే తిరుపతి నుంచి చిత్తూరు చిత్తూరు నుంచి పలంనేరు మీదుగా బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది ఈ చిత్తూరు పలంనేరు వద్ద ఎవరెవరు ఆర్టీసీ బస్సులో ఎక్కారు ఎవరెవరు ఆ ఒక్క బస్సులో ప్రయాణిస్తున్నారన్న దానిపైన కూడా ఇప్పటికే వివరాలు తెలియాల్సి ఉంది అయితే గాయపడినటువంటి క్షతగాత్రులకు సంబంధించి కూడా కొంత సీరియస్ ఇంజురీస్ అయింది కాబట్టి వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాల ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా కలెక్టర్ ఎస్పీ దగ్గరుండి ఆ ఒక్క పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం ఘాట్ రోడ్ అంతా క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఏడు మంది స్పాట్లోనే చనిపోవడంతో అక్కడికి బంధువులకి కాంటాక్ట్ చేయడానికి అధికారులు కూడా అక్కడ ప్రయత్నిస్తున్నారు కాకపోతే ఇది నిజంగా దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదంగా చెప్పచ్చు మొగిలి ఘాట్ అంటేనే చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రమాదం ఎలా జరిగిందో అదే రకంగా ఎవరు తప్పు దీంట్లో ఇందులో ఉంది లారీ అతివేగంగా వచ్చారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా వీటన్నిటిపైన కూడా ఒక ప్రాథమిక నివేదిక వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఎస్పీ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు అదే రకంగా అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షుల ద్వారా ఏం జరుగుతుందో విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే క్షతగాత్రులు మాత్రం మెరుగైన వైద్య చికిత్సల కోసం అటు ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది